ఈ సాత్వికమైనటువంటి ఉపాసనలు, ఉగ్ర ఉపాసనలు, ఉగ్రత అని అంటారు కదా గురుగారు, అంటే తొందరగా సిద్ధి పొందడం కోసం అని చెప్పి ఉగ్ర ఉపాసన చేస్తున్నారు. సాత్వికం ఉగ్రం అంటే ఏమిటి? సాత్విక ఇప్పుడు మన అమ్మ ఉందండి, మనకి అన్నం పెట్టేటప్పుడు కూల్గా నాన్న బాబు తినరా నాన్న అని కూర్చోబెట్టుకుని తింటుందండి. అదే మనం తినమని మనం గోల్ చేస్తున్నాం అనుకో, ఆవిడ ఏ రకంగా ఉంటుంది? కోపిస్తుంది. అంటే అమ్మ, ఒక అమ్మే కోపం వచ్చినప్పుడు ఇంకో అమ్మ అవుతుంది కదా, ఈ అమ్మే ఆ అమ్మ, ఆ అమ్మే ఈ అమ్మ. కోపం వచ్చినప్పుడు అంటే వాళ్ళ యొక్క గుణాలు మారుతాయి. అర్థమైందండి? అవి ఉగ్ర రూపమైనా సాధన చేసుకోవచ్చు, సాత్విక రూపాలైనా సాధన చేసుకోవచ్చు, కానీ సాధన చేసుకునే మార్గం ప్రధానమైంది, ఉద్దేశం ప్రధానమైంది. అన్నిటికన్నా ప్రధానంగా, అన్ని విషయాలకన్నా ప్రధానమైన విషయం ఏంటంటే ఏ ఉద్దేశంతో మనం సాధన చేస్తున్నాం, అది ప్రధానమైన విషయం. మనం మోక్షప్రాప్తి కోసం సాధన చేసే విధానమే మంచి విధానం, మిగిలినవన్నీ కూడా తృచ్ఛమైనవి. లేదు కామ్యం కోసం చేసుకున్నప్పుడు ఆ కామ్యం తీరిన తర్వాత అమ్మవారి మీద ప్రేమ గట్టిపడాలి. లేదు అప్పుడు దాకా ఉందో లేదో తెలియని అమ్మవారి గురించి మనం సాధన చేస్తున్నాం సార్, అమ్మవారు ఉంది నాకు ఇది ప్రసాదించింది అని తెలిసిన తర్వాత ఆలోచన మారాలి కదా మరి. అవునండి, అలా మారడం అనేదే ప్రధానం ఇందులో, ఉద్దేశం అందుకునే ప్రధానం. అంటే ఆలోచన మారి ఆయన ప్రయాణం ఎటువైపు సాగాలంటారు? అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి, ఆ మోక్షం కోసం ప్రయత్నించాలి. దానికి కూడా ప్రయోజనం కృతం ఉండాలి. చాలామంది అలా, అందుకనే నేను చాలామంది చెప్తున్నప్పుడు ఏ టైంలో వాళ్ళకి వస్తుంది, అన్ని సమయాల్లో వాళ్ళకి, చాలామందికి 60 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా అప్పుడు భగవత్ మీద శక్తి, మనకి మంచి మమకారం ఏర్పడుతుంది భగవత్ శక్తి మీద. కొంతమందికి 20 ఏళ్ళు ఏర్పడుతుంది, అది వాళ్ళ యొక్క ప్రయోజనం కృతం అన్నమాట. దీనిలో మనం మనం ఈ ఉపాసన ఇవన్నీ చేసేటప్పుడు శారీరకంగా చాలా రకాల ఇబ్బందులు ఏర్పడతాయని చెప్తుంటుంటారండి, దేని గురించి అంటారు అవి? ఉపాసన మార్గంలో శారీరకమైన ఇబ్బందులా అండి? మనం ఒక ఎగ్జామ్ రాయాలనుకుంటే కొన్ని విషయాలు మనం చదువుకోవాలి కదా, ఒక ఎగ్జామ్ రాయాలంటే కొన్ని మనం చదువుకోవాలి, ఇవన్నీ కూడా మధ్యలో మనకు జరుగుతుంటాయి. అవునండి, అవన్నీ మనం కొంత దూరం నడిచేటప్పుడు, నడవడానికి వెళ్ళడానికి ఒక మార్గాన్ని చూసుకుని ఒక ప్రదేశానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తేనే మధ్యలో రాళ్ళు గుచ్చుకుంటే, ముళ్ళు గుచ్చుకుంటే, ఇవన్నీ గుచ్చుకుంటే, అలాంటి లక్ష్యం పెద్దదైనప్పుడు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కామన్ విషయాలు అనమాట, జరుగుతుంటాయి. కానీ వాటికి భయపడకూడదండి, భయపడకూడదు సార్. అసలు ప్రాణభీతి అనేది మనిషికి అనవసరం. మనం అనుకున్నప్పుడు మనం వెళ్ళమండి, ఆయన అనుకున్నప్పుడు మనం వెళ్తాం. అంటే ఇప్పుడు అంటే ఈ సాధన ఇట్లాంటివి ఏదో మన నా లోపల ఏదో మార్పులు జరిగిపోతున్నాయని చెప్పి చాలామంది మధ్యలోనే వదిలేసే వాళ్ళు ఉంటారు. అంటే ఇక్కడ మధ్యలో వదిలేసారంటే వాళ్ళకి సరైన గురువు, ఇప్పుడు పూర్వం నుంచి కూడా మనకు ఒక విధానం ఉందండి. ఇప్పుడైతే ఇలా వచ్చింది తప్ప పూర్వం గురు శిష్యుల యొక్క గురుకులాలు ఉండేవండి, వారి దగ్గర మాత్రమే శిష్యులు ఉండేవారు. ఆయన శిష్యుడు దగ్గరగా ఉన్నప్పుడు ఆ గురువు సాధన చేయించేవాడు. ఇప్పుడు నేనున్నానండి, సపోజ్ నన్ను 1 నెల 15 రోజుల పాటు నేను వెళ్ళినప్పుడల్లా గురువుగారి దగ్గర ఉండిపోవడం అనేది జరిగేది. నేను 4 రోజులు సుమారుగా ఆయన దగ్గర ఉండేదన్నమాట సంవత్సరానికి. అది ఎలా అయితే ఉండేదో, ఆయన ఎప్పుడు మనం ఏం చేసినా చిన్నవి పెద్దవి తప్పులు చేసినా ఆయన సరి చేసేవారు. ఇప్పుడు వాళ్ళ రిలేషన్ అనేది సరిగ్గా లేదని అంటాను నేను. ఆ రిలేషన్ ఏర్పాటు చేసుకుని మంచి గురువుతో రిలేషన్ ఏర్పాటు చేసుకోగలిగితే ఖచ్చితంగా ఎవరి సాధనైనా సాఫీగానే వెళ్తుంది. అంటే ఇప్పుడు ఏ టైంలో ఎలా చేయాలనేది వాళ్ళు మనకి దిశానిర్దేశం చేస్తారు. ఈ హస్తరేఖలు అనేవి మన జీవితాన్ని సూచిస్తాయి గురుగారు, మన భవిష్యత్తుని కానీ మన దీని కానీ. మనకి జ్యోతిష శాస్త్రం కానీ, హస్త సాముద్రికం కానీ, ఇవన్నీ కూడా అన్నీ ఉన్నాయి సార్. ఇప్పుడు ఒక డాక్టర్ సరిగ్గా చేయలేదనుకోండి, వైద్యాన్ని తప్పు పట్టకూడదు. అదేవిధంగా ఈ జ్యోతిష శాస్త్రంలో పూర్తిగా నేర్చుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు ఈ రోజుల్లో. నేర్చుకోవాలి, నేర్చుకున్న తర్వాత కాస్త దేవతా శక్తి అనేది వాళ్ళకి సపోర్ట్ చేయాలి. వాళ్ళు ఏది చెప్పాలో ఏది చెప్పకూడదు తెలుసుకోవాలి, ఆ తర్వాత జ్యోతిషం చెప్పాలి. కానీ ఈ రోజుల్లో కొంతమంది అలాంటి వాళ్ళు లేకపోవడం వల్ల మనం అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మన వాళ్ళు అక్కర్లేదు సార్. కీరో గురించి మీకు ఐడియా ఉంటుంది, ఆయన మన విదేశస్థుడైనా, ఆయన ఎంతమందికి అస్త సాముద్రికం చూసి వాళ్ళ ఫ్యూచర్ చెప్పలేదు? అంటే మన వాళ్ళు బయట వాళ్ళ గురించి చెప్తే చాలా గొప్పగా ఫీల్ అవుతారు కదా. ఎంతమందికి చెప్పలేదు? మనకి ఇందిరాగాంధీ కూడా ఆయన ఫ్యూచర్ని చెప్పాడు. ఆయన ఎంతమంది రాజకీయ, ఎంతమంది అంటే మనకి ఎమర్జెన్సీ వస్తుందని ఇందిరాగాంధీ కూడా ఆయన చెప్పాడు. అంటే ముందు
చెప్పేవాళ్ళు ఉన్నారు. ఆయన కూడా ఎక్కడ నేర్చుకున్నాడు, మన కేరళలో ఒక మంచి పండితుడి దగ్గర నేర్చుకున్నాడు అట్టండి. ఆయన యొక్క లైఫ్ స్టోరీలో రాశారు ఆయన. అలాగా కీరో లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎలా ఏర్పడతాయి గురువు గారు, అంటే దీని గురించి ఎప్పుడన్నా మీరు అష్ట సాముద్రికం మీద ఏర్పడడం దేని గురించి ఎలా ఏర్పడతాయి అనేదాన్ని నా ఉద్దేశంలో అదంతా కూడా భగవత్ శక్తి, భగవంతుడు ఏర్పడి అసలు ఫస్ట్ మనం ఏం లేదండి, మొత్తం అంతా చేసే ఆయన ఆయనే అనే ఫీలింగ్ సార్ నాకు. ఆయన చేసేవి ఇవన్నీ కూడా, ఎందుకంటే ఈ రోజు ఉన్నట్టుగా రేపు ఉండట్లేదు, రేఖలు కూడా ఇవి కూడా మార్పులు జరుగుతున్నాయంటే ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండట్లేదు. ఇవన్నీ కూడా చాలామంది ఏం చెప్తారంటే కడుపులో ఉన్నప్పుడు అవి ఇలా చేతులు ముడుచుకుంటాడు కదా శిశువు, ఆ చేతులు ముడుచుకున్నప్పుడు ఏర్పడే ఈ రేఖలు అని చెప్తారు. కానీ నా ఉద్దేశంలో అదంతా భగవంతుడి రాట, రేఖలు ముందు ఏర్పడిన తర్వాత ముడుచుకుని కూర్చుంటాడు, ముడుచుకుని కూర్చుంటాడు కనపడకుండా లోపల ఉండగడి భవిష్యత్తుని ఎవరు చదవకూడదు. అవునండి అవును. నన్ను అడిగితే లోపల ఒకసారి ఆలోచించండి మీరు, మనం ఒక బౌల్లో అలాగా ఒక శిశువు ఎలాగైతే ఉంటాడో అలా ఉండడం ఎంత కష్టమైన విషయం. అవునా, మనం ఉండగలమా? మనం అందులో అలాంటి చోట 9 నెలల పాటు తల్లి గర్భంలో జీవించడం అనేది ఎంత కష్టమైన విషయం. అంటే ఇన్నిసార్లు అంటే ఈ రొటేషన్ జీవితంలో మనం ఈ జన్మ తర్వాత జన్మ తర్వాత జన్మ ఎన్నిసార్లు మనం తల్లి పిండంలో మనం ఉంటున్నాం. ఇది ఈ సైకిల్ అనేది వదిలేసుకోవాలి కదా, ఈ సైకిల్ వదలాలి కదా, అది అంతిమ లక్ష్యం కదా. అంటే జీవన్ముక్తి పొందడానికి ఎలాంటి సాధన చేస్తే బాగుంటుంది గురుగారు? భగవంతుని విశ్వసించి ఏ సాధన చేసినా అది జీవన్ముక్తికి ఉపయోగపడుతుంది. అంటే వీళ్ళు జీవన్ముక్తి పొందారు అని మీకు ఎలా రూఢి చేసుకుంటారు? జీవన్ముక్తులు మనకి దొరకరు సార్, మనకి అందుబాటులో దొరకరు. వాళ్ళు ఎవరితోనే వాళ్ళు రిలేషన్, ఎందుకంటే ఒక సముద్రం ఉందనుకోండి సార్, ఒక ఏదో ఒక సముద్రం అనుకుందాం, అక్కడ ఒక గోడ కట్టారు, ఒక నిచ్చెన వేశారు, ఆ గోడకి ఒక నిచ్చెన వేశారు, ఈ నిచ్చెన ఒక్కొక్క మెట్టు ఎక్కి ఆ సముద్రాన్ని చూశాడు. చూసిన వ్యక్తి యొక్క మానసిక స్థితి ఇంకా మామూలు స్థితిలో లేదు, అంటే వాడు ఏం చెప్పలేకపోతున్నాడు, ఉండలేకపోతున్నాడు, మనకేం చెప్పలేని స్థితిలో ఉంటున్నాడు, ఒక ఆనందాన్ని పొందుతున్నాడు, బ్రహ్మానందాన్ని పొందుతున్నాడు అనుకుందాం, ఆ సముద్రాన్ని చూసి అనుకుందాం, సముద్రం అనేది పరమాత్మ అనుకుందాం. ఏమండి, అలా చూసిన వ్యక్తి కిందకు వచ్చి ఏం చెప్తాడు మీకు? అతను పరమాత్మని చూసిన తర్వాత ఇంక చెప్పడానికి ఏం ఉండదు. అర్థమైందండి? ఆ చూసిన వ్యక్తి చెప్పడు, చెప్పే వ్యక్తి చూడలేడు.